ప్రియశ్రోతలు మీ బైబిళ్లు తెరవండి నేటి వాక్య పాఠం ప్రకటన గ్రంథం పదిహేనో అధ్యాయం ఐదు నుండి ఎనిమిదో వచనం వరకు శ్రద్ధగా వినండి అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తిరువబడింది ఏడు తెగుళ్ళు చేత ఉన్న ఆ ఏడుగురు దోతలు నిర్మలమును ప్రకాశమానమును అయిన రాతిని ధరించుకొని మీద బంగారు కట్టుకున్న కట్టుకున్నవారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చారు అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించే దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ ఏడుగురు దూతల వద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవ్వడూ ప్రవేశించలేకపోయాడు ప్రియశ్రోతలు వింటున్నారా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకంలో తెరువబడింది ఏడు పాత్రలు పట్టుకున్న దూతల కోసం ఈ గుడారం తెరువబడింది శ్రోతలు గమనించండి దేవాలయం అనే మాట ప్రకటన గ్రంథంలో పదిహేను సార్లు పేర్కొనబడింది దేవాలయమునకున్న ప్రాముఖ్యం దానికి ఉంది అది ఎవరూ కాదనలేరు ప్రకటన గ్రంథంలోని మొదటి మూడు అధ్యాయాలలో సంఘము మాత్రమే ప్రస్తావించబడింది దేవాలయం సంగతే లేదు ఇక నాలుగో అధ్యాయం నుండి పరలోక దృశ్యం ఆరంభమవుతుంది పరలోకంలో దేవాలయం ఉన్నట్లు చెప్పబడింది ఈ పరలోక దేవాలయం నమూనా చొప్పున ఈ లోకంలో ఆలయం నిర్మించబడింది అయితే సంఘం ఎత్తబడింది నూతన ఎరుషలములో ఆలయం ఉండదు ఎందుకని సంఘమునకు ఆలయంతో నిమిత్తం లేదు దేవాలయం ప్రసక్తి వచ్చింది అంటే అది యూదులకు సంబంధించింది అని మనం గుర్తించాలి గుడార సంబంధమైన ఆలయం స్కెనెస్ అనే గ్రీకు మాట గుడారాన్ని సూచిస్తుంది అందులో అతి పరిశుద్ధ స్థలం అందులో మందసం ఉంచబడింది అది నిబంధన మందసం దానిలో రాతి పలకలున్నవి ఇదంతా పరలోకమందలి ఆలయానికి మాదిరి నమూనా నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం నలభయో వచనం కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయటానికి జాగ్రత్తపడు అన్నాడు మోషేతో దేవుడు హెబ్రీ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం ఈ అంశాన్ని వ్యాఖ్యానిస్తోంది పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది గాని పరలోక సంబంధమైనది వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది పరలోకమందలి వస్తువులు నిజస్వరూపాలైతే ఇహలోకములోనివి వాటికి ఛాయా ఛాయామాత్రమైనవి నీడలాంటివి మాత్రమే ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచనం పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడింది అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపములు గొప్ప వడగండ్లు పుట్టాయి ఇస్రాయేలీయులు దేవుని నిబంధనను మీరినందున దేవుడు తీసుకున్న చర్య ఇది ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేలీయులు ఉల్లంఘించారు దేవుడు నీతిమంతుడు ఆయన చర్యలన్నిటిలో ఆయన నీతి ద్యోతకమవుతుంది ఆయన వారికి తీర్పు తీరుస్తాడు తన నిబంధనను ఇస్రాయేలు పట్ల నెరవేరుస్తాడు ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ దేవదూతలు కనపడుతున్నారు ఇంతకుముందు దూతలు ఏడు బోరలు ఊదారు ఇప్పుడు ఏడుగురు దోతలు ఏడు తెగుళ్ళు గల ఏడు పాత్రలను పట్టుకొని ఉన్నారు దేవాలయములో నుండి ఈ దేవదూతలు బయలు వెడలుతున్నారు అనగా వీరు దేవుని కరుణాపీఠము నుండి బయలుదేరుతున్నారు కాని ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు ఆ దోతలు నిర్మలము ప్రకాశమానము అయిన రాతిని ధరించుకున్నారు రాతిని ధరించుకున్నారు అంటే వెలగల రాళ్లు అమర్చబడిన సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నారు అని మనం అర్థం చేసుకోవాలి వారు యాజక వస్త్రాలు ధరించారు కాని వారు దేవుని తీర్పును అమలుపరుస్తున్నారు వారి చేతిలో తెగుళ్ళు గల పాత్రలున్నాయి వారు బంగారు దట్టీలు ఛాతీ మీద కట్టుకొని ఉన్నారు ఇది కూడా యాజకుల దుస్తులలో భాగమే అయితే ఈ దేవదోతలు యాజకుల పరిచర్య చేయటం లేదు తీర్పును అమలు పరుస్తున్నారు లోకానికి తీర్పు తీర్చే సమయం ఇది దేవుని మహిమ శక్తి ధూమముతో ఆలయము నిండిపోయింది ఏడుగురు దూతల ద్వారా ఏడు తెగుళ్లు కొరవటం కృమరించబడటం పూర్తి అయ్యే వరకు ఆలయంలో ఎవరూ ప్రవేశించజాలరు నాలుగు జీవులలో ఒక జీవి వచ్చి ఈ దూతలకు ఏడు పాత్రలిచ్చింది ఆ పాత్రల్లో దేవుని కోపము నిండి ఉంది యుగ యుగాల దేవుని కోపముతో నిండి ఉన్న పాత్రలివి దూతలు ఏడు బంగారు పాత్రలు ఏడు అంకే సంపూర్ణతను సూచిస్తుంది పరిపూర్ణత కాదు ఆరు రోజుల్లో దేవుడు భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించి ఏడో రోజు విశ్రమించాడు అనగా పని పూర్తి చేశాడని అర్థం సృష్టి కార్యం సంపూర్ణం పరిపూర్ణమని కూడా చెప్పవచ్చుననుకోండి అయితే ప్రకటన గ్రంథంలోని ఏడు అంకే సంపూర్ణతకు సూచన పరిపూర్ణత కాదు ఏడు సంఘాలలో సంఘచరిత్ర పూర్తిగా మనకు లభించింది ఏడు ముద్రలు ఏడు బోరలు మొదలైన వరుస క్రమంలో పూర్తి శ్రమలు ప్రతిదీ పూర్తిగా చూపబడింది ఏడు ముద్రలలో విస్తృతమైన ప్రవచన రేఖ కనిపిస్తోంది ఏడు సంవత్సరాలలో చివరి మూడున్నర సంవత్సరాలైతే మహామహాశ్రమలు అది పూర్తి శ్రమల కాలం ఏడుగురు దూతలు తలా ఒక బంగారు పాత్ర పట్టుకొని ఉన్నారు ఆ పాత్రలలో దేవుని ప్రేమ కాదు దేవుని కోపం నిండి ఉంది దేవుని మహిమ పొగ దేవాలయము అన్నప్పుడు ఇది సంఘానికి సంబంధించింది కాదు అని ఎవరైనా సులభంగా గ్రహించగలరు దేవాలయమన్నా గుడారమన్నా అది సంఘ సంబంధమైనది కాదు సంఘం ప్రత్యేకంగా ఒక గుడి మీద గుడారము మీద ఆధారపడి ఉండదు సంఘమే పరిశుద్ధాత్మకు ఆలయం ఈ ఆలయం గుడారం ఇష్రాయేలుకు చెందింది వారికి గుడారం ఉంది ఆలయం ఉన్నది కొత్త నిబంధన ఇస్రాయేలు కార్యక్రమాన్ని రద్దు చేయదు ఇస్రాయేలు ఉంది ఉంటుంది కాని సంఘ కార్యక్రమం వేరు ఇప్పుడు ఈ ఏడు బంగారు పాత్రలను చూడండి శ్రమలలో చివరి మూడున్నర సంవత్సరాల కాలాన్ని ఇది చూపుతుంది ఈ పాత్రలు చిప్ప ఆకారంలో ఉన్నాయి క్రీస్తును తిరస్కరించిన ఈ లోకం మీదికి ఈ పాత్రలు తీర్పును కృమ్మరిస్తున్నాయి యేసు రక్తాన్ని నిరాకరించిన లోకం పాపానికి శిక్ష అనుభవించక తప్పదు ఇది మానవునికి సైతానుకు ఉన్న వైరం కాదు ఇది ఏసుక్రీస్తు నేరుగా తీసుకుంటున్న కఠిన చర్య సాత్వికుడైన యేసును మన మెరుగుదుము ఇప్పుడిక్కడ గొర్రెపిల్ల ఉగ్రతను చూస్తున్నాము గొర్రెపిల్ల ఉగ్రత ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు సింహము గర్జిస్తుంది గొర్రెపిల్ల గర్జిస్తుందా అయితే గొర్రెపిల్ల మహోగ్రత లోకం మీద కృమ్మరించబడినప్పుడు ఆ తీవ్రతకు భూమి అతలాకుతలమైపోతుంది పాత నిబంధన ప్రవక్తలు పాత్రను తీర్పుకు సంకేతంగా ప్రయోగించారు మానవుల అక్రమ పాత్ర నిండే వరకు యహోవా కనిపెడుతున్నాడు అని ప్రవక్తలు హెచ్చరికలు చేశారు అది నిండింది అంటే దేవుని తీర్పు మొదలైంది అని అర్థం ఈ ఏడు పాత్రలు దేవుని ఉగ్రత పాత్రలు మానవుని పాపము పాపముగాని సైతాను గాని కాదు ఈ బంగారు పాత్రలు దేవుని తీర్పును చూపుతున్నాయి దేవుడే నేరుగా చర్య తీసుకుంటున్నాడు ఏడు బంగారు పాత్రలు దేవుని ఉగ్రత పాత్రలు తీర్పు పాత్రలు దేవుడు గైకొన్న ప్రత్యక్ష చర్య సాధనములే ఏడు పాత్రలు ప్రియశ్రోతలు ప్రకటన గ్రంథంలోని కేంద్ర సత్యం ఒకటుంది మనం లోకములో నుండి ప్రత్యేకించబడిన వారము పరిశుద్ధ జీవితానికి అవసరమైన ప్రాథమిక పాఠాలు మనకు ఈ గ్రంథం నేర్పుతుంది దేవుని బిడలమైన మన విలువలు ప్రత్యేకమైనవి మనము ప్రభువుకు పూర్తిగా ప్రతిష్ఠించబడిన ప్రజలం క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక శక్తి కొలత లేకుండా సరఫరా అవుతుంది లోకంలో అనేక రకాల మంత్రతంత్రాలు ఉన్నాయి కానీ మనకు వాటితో నిమిత్తం లేదు లోకములోని సాంఘిక ఆర్థిక ప్రమాణాల కంటే క్రీస్తునందు మనకు ఉన్నతమైన జీవిత విధానం వాగ్దానం చేయబడి ఉంది నిత్యత్వపు పరిమాణము గల దేవుని దృక్పథాన్ని మనం అలవరుచుకుంటాము మనకు వర్తమాన కాలజ్ఞానం దీన్ని బట్టి ఎంతో అర్థవంతమవుతుంది లోకంలో మనుషులు ధనవంతులం కావాలని ధనవృద్ధి చేసుకోవాలని ఉబలాట పడతారు లోక ధనాన్ని నమ్మకూడదు అది మోసకరమైంది అని ప్రభువు లవధికయ్య లేఖలో స్పష్టం చేశాడు లోక సంబంధమైన ఆస్తిపాస్తులకు ఆధ్యాత్మిక విలువ బొత్తిగా లేదు ధన కనక వస్తువాహనాలు ఆధ్యాత్మికంగా ఎందుకు పనికిరాని పదార్థాలు లోకంలోని లావాదేవీలు క్రయ విక్రయాలు రానురాను మృగపు ముద్ర మృగపు పేరు దాని పేరిటి సంఖ్య కలిగినవై దేవుని నుండి మనుష్యులను నిత్యత్వపు దూరానికి లాక్కుపోతాయి అని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారో వచనం చెబుతోంది లౌకిక మనస్తత్వం ప్రవర్తన జీవిత విధానం మనం అవలంబించకూడదు అని ప్రకటన గ్రంథం బోధిస్తుంది అంతేకాదు ప్రకటన గ్రంథం మనకు విశ్వాస పథంలో అవసరమైన మెళుకువలు హెచ్చరికలు నేర్పుతుంది దేవుణ్ణి గురించిన జ్ఞానమే మన విశ్వాసానికి ఆధారం ఎన్ని శ్రమలు హింసలు కలిగినా ప్రభువునే నమ్ముకొని ఉండాలి లోకమును జయించే విజయం మన విశ్వాసమే యేసు రక్తమే మన విజయ రహస్యం విశ్వాసులు మరణాన్ని సైతం లెక్క చేయరు ప్రకటన గ్రంథం మీరు వింటూ ఉండగా మొదటి అధ్యాయం మూడో వచనాన్ని మాత్రం మరవకండి సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు పది దినములు మీకు శ్రమ కలుగుతుంది మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవకిరీటమిస్తాను అంటున్నాడు ప్రభు నా నామమును గట్టిగా చేపట్టు నా ఎందరి నీ విశ్వాసాన్ని విసర్జించేవు జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదో వచనం పరిశుద్ధుల ఓర్పునకు విశ్వాసానికి కఠిన పరీక్ష రాబోతోంది దేవుని గురించిన ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకొన్న పరిశుద్ధుల ఓర్పునకు కఠిన పరీక్ష పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం మన విశ్వసనీయత మన సహనము ఇవే ఈ కడవరి దినాలలో మనకు అవసరమైన యోగ్యతలు విశ్వాసులము మనం మన భక్తి జీవితాన్ని పదిలపరచుకోవాలి యేసు శిష్యులకు ప్రభువు పట్ల ఆసక్తి తప్పనిసరి యేసు ప్రభువు పెట్టే క్రమశిక్షణను స్వచ్ఛందంగా అంగీకరించాలి లోబడాలి ప్రభువు క్రమశిక్షణలోని ఆయన ప్రేమను మనం గుర్తించాలి ప్రథమ ప్రేమను దిగజారిపోనియకూడదు నీ ఉద్రేకాలు నీ తెలివితేటలు అన్నీ ఆయన వశంలో ఉంటేనే అది సరైన భక్తి నులివెచ్చని ప్రేమను ప్రభువు గర్హిస్తున్నాడు ఇదే ప్రకటన గ్రంథ సందేశ సారాంశం ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్న సత్యాలు అమూల్యమైనవి యోహాను పరలోకంలో మరో సూచన చూచాడు ఇది గొప్ప సూచన ఆశ్చర్యం గొలిపే సూచన ఏడుగురు దోతలు వారి చేతుల్లో ఏడు తెగుళ్ళు ఇవే మహాశ్రమలలో చివరి తెగుళ్ళు ఈ తెగుళ్లలో దేవుని ఉగ్రత పరాకాష్ట బిందువును చేరుకుంది అదిగో స్ఫటిక సముద్రం అది అగ్నితో మిళితమై ఉంది ఈ స్ఫటిక సముద్రము వెనుక దేవుని వీణలను చేబూని కొందరు విజేతలు నిలిచి ఉన్నారు వీరు మృగముతో పోరాడి గెలిచి వచ్చినవారు మృగప్రతిమను మృగము యొక్క పేరు సంఖ్యను ఎదిరించి గెలిచిన జయశీలురే వీరు దేవుని మహోగ్రత పాత్రలు ఏడు మూడు విడతలుగా ఏడేసి శ్రమల సూచనలు కనిపించాయి ప్రకటన నాలుగో అధ్యాయం ఆరో వచనంలో స్ఫటిక నది ఉంది అది స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ని ఇక్కడ అగ్నితో కలిసిన స్ఫటిక సముద్రం ఇది తీర్పు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు అనగా ఆయన తీర్పరి నిర్గమకాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం వడగండ్లతో కలిసిన పిడుగుల అగ్ని సువార్త మూడో అధ్యాయం పన్నెండో వచనం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు ఈ పాఠం ముగింపులో ఎనిమిదో వచనం మరోసారి పరిశీలిద్దాము దేవుని మహిమ నుండి దేవుని శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడింది పాత నిబంధనలో దేవుని మహిమ ఒక పొగ వంటిదని చెప్పబడింది యషయా గ్రంథం ఆరో అధ్యాయం నాలుగో వచనం మందిరము ధూమము చేత నిండిపోయింది ధూమము అంటే పొగ నిర్గమకాండము నలభై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యహోవా తేజస్సు మందిరమును నింపింది ఆ మేఘము మందిరము మీద నిలవటంచేత మందిరము యహోవా తేజస్సుతో నిండింది గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకపోయాడు మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచనాలు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపింది కాబట్టి యహోవా తేజోమహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవ చెయ్యటానికి నిలువలేకపోయారు పొగ ధూమము మేఘము తేజోమహిమ ఇవన్నీ పర్యాయ పదాలు సమీపింపరాని దురవగాహమైన తేజస్సు ఏడుగురు దూతల వద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఆలయమందు ఎవరూ ప్రవేశించజాలరు ఈ తీర్పులను ఎవరూ ఆపలేరు అవి వచ్చి తీరుతాయి మరో మాట గుడారాన్ని సాక్ష్యపు గుడారము ప్రత్యక్ష గుడారము అంటాము అనగా అది ఆరాధన గుడారం గుడారము లాంటి ఆలయం ఈ దేవదూతలు దేవాలయ మందసం నుండి వస్తున్నారు అందులో ధర్మశాస్త్రపు పలకలున్నాయి వీరు ధర్మశాస్త్రాన్ని మీరినందున దూతలు దేవుని తీర్పును అమలుపరచడానికి సరిగ్గా అక్కడి నుండే వస్తున్నారు వారి దుస్తులు రాజవస్త్రాలు యాజక వస్త్రాలు వారు తెగుళ్ల పాత్రలను భూమిపై కుమ్మరిస్తారు వచ్చే పాఠంలో దీని పర్యవసానమేమిటో వినండి పాఠం సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె